సాహితీ ప్రియులందరికి స్వధర్మ వేదికకు శుభ స్వాగతం. మనకు అష్టార్ష పురాణాలు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ 18 పురాణాల పేర్లు అందరికీ తెలిసి ఉండకపోవచ్చునని, వీటిని ఎలా గుర్తుంచుకోవాలో అన్న ప్రశ్నకు సమాధానంగా మన పూర్వీకులు వాటి పేర్లను సులభంగా తెలుసుకునే విధంగా పురాణాల మొదటి అక్షరాలతో ఒక శ్లోకాన్ని కూడా రచించారు. దీన్ని చాగంటి వారు, గరికపాటి వారు అనేక వేదికలపై కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ శ్లోకం అనేక మందికి తెలిసే ఉండవచ్చు. ఒక అద్భుతమైన చమత్కార ఘట్టంలోకి వెళ్లే ముందు ఈ శ్లోకాన్ని విశ్లేషించకుండా కేవలం శ్లోకాన్ని గుర్తు చేసే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ఆ శ్లోకాన్ని ఒక్కసారి వినండి. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని చ పృథక్ పృథక్. ఇందులో మాతో రెండున్నాయని, భాతో రెండున్నాయని, బ్రాతో మూడున్నాయని ఇలా ఈ శ్లోకంలో ఆ పురాణాల పేర్లను సులభంగా తెలుసుకోవచ్చు. ఇలాంటి ప్రయోగాలు మన పూర్వీకులు ఎన్నో చేశారు. అలాంటి వాటిల్లో నేను మీకు ఒక అద్భుతమైన చమత్కార ఘట్టాన్ని పరిచయం చేయబోతున్నాను. ఆ కాలంలో ప్రధాన రవాణా మార్గం రైలు మార్గమే ఉండేది. బస్సు మరియు ఇత్యాది మార్గములు ఉన్న రైలు మార్గాన్ని ఎక్కువగా మనవారు ఇష్టపడేవారు. దువ్వూరు వెంకటరమణ శాస్త్రి గారు, వీరు ప్రముఖ సంస్కృత పండితులు, వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరి స్వగ్రామం బందర్, అదేనండి నేటి మచిలీపట్నం. అయితే బిజవాడలో ఏదో సత్కార సభను ముగించుకుని బిజవాడ నుండి బందరుకు రైలు మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు. వీరు చాలా నిశ్శబ్దంగా ప్రయాణించేటువంటి వారు. వారు కవులు కదండి, సహజంగా కవులు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు కదా. అయితే వీరితో పాటు ఆ భోగిలో ఒక బ్రాహ్మణ కుటుంబం కూడా ప్రయాణిస్తూ ఉంటుంది. ఆ బ్రాహ్మణుడి పేరు రావిపుడి విశ్వనాథం గారు. పాప మంచివాడే కానీ వట్టి హడావిడి మేళం, అత్యంత కంగారి, అతివాగుడు, ఇలాంటి ఎన్నో అద్భుత లక్షణాలు కూడా ఉన్నాయండి. వెంటనే శాస్త్రి గారితో మాటావాటా కలిపేశాడు. పాపం వారు ఏమనుకుంటారో కూడా వారికి అక్కర్లేదు. శాస్త్రి గారు మిత భాష కదండి, పెద్దగా మాట్లాడేవారు కాదు. అయితే శాస్త్రి గారు సహజంగా కవులైనను ముఖానికి మంచి బొట్టు, భస్మధారణ, మెడలో రుద్రాక్షలు, ఉంగరాలు మరియు కడియం పెట్టుకొని ఇట్లా చూడగానే ఒక అద్భుతమైన రూపంతో జ్యోతిష్కునిగా ఉండేవాడు. ఆయన చూసి ఇతను జ్యోతిష్కుడే అని అనుకుని ఏమేమో మాట్లాడుతూ ఉంటాడు విశ్వనాథం. శాస్త్రి గారు మాత్రం చిరునవ్వు నవ్వి ఊరుకునేవారు. అయితే విశ్వనాథం, అయ్యా మిమ్మల్ని చూస్తుంటే గొప్ప జ్యోతిష్య పండితుల్లా ఉన్నారు. మా వాడు వట్టి పప్పు శుద్ధ, జ్ఞానం లేదు, వెర్రివెధవ. వీడికి జ్ఞానం వచ్చే మార్గాన్ని ఏదైనా చెప్పండి మహాప్రభో. మేమిద్దరం ప్రభుత్వ ఉద్యోగులు, బిజవాడ నుండి బందరుకి ట్రాన్స్ఫర్ అయ్యాం. రోజు మాకు చాలా సమయం ఉంటుందండి, ఏదైనా అనుష్ఠానం లాంటివి ఇస్తే మేము రోజూ చేసుకుంటామని అంటారు. శాస్త్రి గారు వినేసి నవ్వుకుంటారు. అలా ట్రైన్ వెళ్తూ ఉంటుంది. ఇంతలో మొదటి స్టేషన్ వస్తుంది. వెంటనే విశ్వనాథం, అయ్యా ఈ స్టేషన్ పేరేమిటో అని అడుగుతాడు. శాస్త్రి గారు కాస్త మెల్లగా ఆ స్టేషన్ పేరు చెప్పేస్తారనుకోండి, మళ్ళీ ఇంకో స్టేషన్లో మళ్ళీ ఇలాగే అడుగుతాడు, మళ్ళీ చెప్తాడు, ఇలాగే ఇంకో స్టేషన్ కూడా వస్తుంది, ఆ స్టేషన్ పేరేమిటో కూడా కంగారు కంగారుగా అలా అడుగుతాడు. ఆయన కూడా పోనీలే అని చెప్తారు. ఇలా మాటి మాటికి బయటికి చూడటం, వచ్చే స్టేషన్ ఏమిటో అడగటం, ఇలా 4-5 సార్లు చూసి ఇక సహించలేక గట్టిగా అరిచేస్తారు శాస్త్రి గారు. ఏమని, ఏమంటి విశ్వనాథం గారు, మీరిలా ప్రతిదీ అడగడం ఏమాత్రం బాగోలేదండి, ఏంటిది అని విసుక్కున్నారట. వెంటనే విశ్వనాథం గారు, చెప్పకపోతే మానేయండి, అదేంటండి ఈ చిన్నదానికి అలా విసుక్కుంటున్నారు అన్నాడు విశ్వనాథం గారు. వెంటనే శాస్త్రి గారు, మరే మొన్న ఈ మధ్య నేను విజయనగరం దాటి ఇలాగే రైల్లో ప్రయాణిస్తున్నాను, నా ఎదుట మన ఆంధ్రురాలైన ఒక ఆవిడ కూర్చొని ఉంది. అప్పుడే ఆంధ్రదేశం విజయనగరం జిల్లా పార్వతీపురం దాటాక లడ్డా అనే ఊరు ఒకటి ఉంది, అక్కడి నుంచి ఒడిశా ప్రారంభమవుతుంది. లడ్డా తర్వాత అనే ఒక ఊరు కూడా ఉందండి. అయ్యా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది ముమ్మాటికి నిజం, కావాలంటే గూగుల్ చేయండి, ఇందులో నా పైత్యం ఏమీ లేదండి సుమా. సరే ఆవిడ ఊరికే కూర్చోక మీలాగే వచ్చే స్టేషన్ ఏంటండి, వచ్చే ఊరేంటండి అని అడిగింది. సరేలే అందులోనూ ఆడావిడ కదా అని ఆ రైలు చప్పుడులో ఆమెకు వినబడుతుందో వినబడదో అని నా కంచు కంఠంతో కాస్త గట్టిగా ఊరు పేరు పలికానంతే. దాంతో మరో ప్రపంచ యుద్ధమే అయిందనుకోండి, మామూలు యుద్ధం జరగల, నన్నేం అడక్కండి బాబు అన్నారు శాస్త్రి గారు. వెంటనే అక్కడున్న వారందరూ గొల్లును నవ్వేశారనుకోండి. ఇంతలో బందర్ రానే వచ్చింది.
శాస్త్రిగారు దిగుతూ దిగుతూ ఆ విశ్వనాథాన్ని పిలిచి విసుక్కున్నానని ఏమనుకోకండి అంటారు. అయ్యో భలేవారండి అంటాడు విశ్వనాథం. ఆ క్షణంలో బందర్ స్టేషన్లో బాగా హడావిడి ఉంటుంది. శాస్త్రి గారు లోకాన్ని ఇస్తారు. విశ్వనాథం గారు, దీన్ని బాగా చదువుకోండి, మీరు అటు ఇటు తిరుగుతున్నప్పుడు మీకు చాలా ఉపయోగపడుతుంది అని అంటారు. అయితే శ్లోకం మాత్రమే వ్రాసి ఇస్తారు. ఆ హడావుడిలో కంగారులో విశ్వనాథానికి ఇవేవి బోధపడవు. ఇంటికి వెళ్ళిపోతాడు. సాయంకాలం అయిపోతుంది. భార్యతో పాపం శాస్త్రి గారు బహు అవాయకుల్లా ఉన్నారు. ఎలా జీవిస్తారో ఏమో అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఆ శ్లోకం గుర్తొస్తుంది. ఏమో నాకు వారు వెళ్తూ వెళ్తూ ఓ శ్లోకం ఇచ్చారే, దాన్ని ఏం చేయాలో కూడా చెప్పారు. ఆ హడావిడిలో నాకేం అర్థం కాలేదు. వెంటనే ఆవిడంటుంది, బహుశా మనం మన పిల్లవాడి కోసం అడిగాం కదా, దాని నిమిత్తం ఇచ్చుంటారా అని అంటుంది అతని భార్య. అవునోయ్ అంటూ కాస్త తను కూడా మసాలా కలిపి చెప్తాడు. నిజమే, రోజు మూడు పూటలా దీన్ని మనల్ని చదవమన్నాడు. కనీసం ఒక్క మాలయినా జపం చేయమన్నారు. మామూలుగా ఉండదట, దశ తిరిగిపోతుంది తెలుసా అని ఇద్దరు రోజు ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటారు. చేయడమే కాకుండా ఇరుగు పొరుగు వారితో కూడా జపం చేయిస్తుంటారు. ఇలా కొన్ని నెలలు గడిచిపోతాయి. ఎందుకో విశ్వనాథానికి ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటో తెలుసుకోవాలనిపించింది. వెంటనే శాస్త్రి గారికి ఉత్తరం రాశారు. ఏమని, అయ్యా మీరిచ్చిన మంత్ర శ్లోకము ప్రతిరోజు జపిస్తున్నాము, నేనే కాదు నా భార్యతో కూడా జపం చేయిస్తున్నాను, మా పిల్లలతో కూడా జపం చేయిస్తున్నాను, మాకు ఆ మంత్ర శ్లోకం జపం చేయడం వల్ల అనేక మార్పులు జరిగాయి, అయితే దాని అర్థమేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను, సమయం చూసుకొని తిరుగు ఉత్తరంలో అర్థం వ్రాసి పంపగలరు, మీ శ్రేయోభిలాషి విశ్వనాథం అని ఉత్తరంలో రాశాడట. అది శాస్త్రి గారికి చేరుతుంది. అది చదువుకొని ముసిముసిగా నవ్వుకొని దాని అర్థాన్ని వ్రాసి పంపారట శాస్త్రి గారు. ఇది విశ్వనాథం గారికి చేరింది. ఇంకేముంది, సునామీ సముద్రంలో స్విమ్మింగ్ చేసినంత హాయిగా అయిపోయిందట వారి పని. ఆశ్చర్యంతో అలా నోరెళ్ళబెట్టి బిక్కముఖంతో అవాక్కైపోయాడు. అప్పుడే తన భార్య జపానే కూర్చుంటుంది. తన భార్యను పట్టుకొని కదులుకుంటాడంటే, లే లే అని అంటాడు. ఏమైందండి, జపం చేయొద్దా ఏమిటి అని అంటుంది. జపం లేదు, నా అర్థము లేదు, వెళ్ళు లోపలికి వెళ్ళు, అంతా నా దరిద్రం. ఆవిడ ఏమైందండి అని గట్టిగా అడుగుతుంది. ఆ శాస్త్రి గారు ఏదో గొప్ప మంత్రం ఇచ్చారేమో అని అనుకుని, తెగ జపాలు చేసేసావా, దానాలు కూడా చేసేసాం, దాని అర్థం తెలుసుకుందామని కాస్త ఉత్తరం రాసి పంపితే దాని అర్థాన్ని రాసి పంపారు. ఇదిగో ఇదే దాని అర్థం రాశారు. అందులో ఉన్నవి ఇవే. అవేమిటో పెద్ద బీజాక్షరాలుకున్నాను. నా బొంద బీజాక్షరాలు కాదు, నా బొందా కాదు. బిజవాడ నుండి బందరుకు వచ్చే మార్గంలో రైల్వే స్టేషన్ల పేర్లు, వాటి మొదటి అక్షరాలతోటే ఆ శ్లోకం నిర్మించారే వెర్రి మొహమా అని అంటాడు. ఆ శ్లోకం ఏమిటో మీకు కూడా నవ్వొస్తుంది కదండి. ఒక్కసారి ఆ శ్లోకం ఏమిటో దాని అర్థమేమిటో ఒక్కసారి వినేయండి. ఆ శాస్త్రి గారు ఇచ్చిన శ్లోకం, బిరాణి ఉత ఇందోగు నూక వప్పేచిమాక్రమాత్ టేషన్సు బెజాం శాఖాయ నూక్రాస్యాది నిర్ణయ. చూసారా, ఆ శాస్త్రి గారు ఇచ్చినటువంటి శ్లోకము ఇదేనండి. మొదటి వాక్యంలో బెజవాడ నుండి బందరు వెళ్లే దారిలో ఉన్న స్టేషన్ల పేర్ల మొదటి అక్షరాలను వరుస క్రమంలో కూర్చి చెప్పారు వారు. ఒక్కసారి వినండి. బే అంటే బెజవాడ, రా అంటే రామవరపాడు, ని అంటే నిడమనూరు, ఉ అంటే ఉప్పలూరు, త అంటే తరిగొప్పుల, ఇమ్ అంటే ఇందుపల్లి, దో అంటే దోసపాడు, గు అంటే గుడివాడ, నూ అంటే నూజెళ్ళ, క అంటే కవుతరం, వ అంటే వడ్లమన్నాడు, పే అంటే పెడన, చి అంటే చిలకలపూడి, మా అంటే మచిలీపట్నం, అదేంటంటే బందరు. ఇవి బెజవాడ నుండి బందరుకు వెళ్ళే వరుస క్రమము అని పేర్కొన్నారు. అర్థం చదువుకొని కోపం చల్లారాక మళ్ళీ ఒక ఉత్తరం రాశారు. నమస్కారం అండి, మీరు విధవని చేశారే, ఆ విధవన్నర విధవను నేనే, అదేనండి విశ్వనాథాన్ని. అన్నీ బాగానే రాశారు, నీకు బాగా ఉపయోగపడుతుందంటే ఏంటో అనుకుని తెగజపాలు చేసేసాం, ఇదన్నమాట. సరలేండి, అయితే ఇంతకు మీరు రెండో పేరాలో నూక్రాస్యాతని రాశారు,
దాని అర్థం ఏమిటో వివరించలేదు. అదేమిటో చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి. పూర్తిగా విధవన్నర విధవన్ అయిపోతాను. వెంటనే ఆ ఉత్తరం రాశారు శాస్త్రి గారు. తిరుగు ఉత్తరంలో అదా మరేం లేదండి, ను అంటే నూజెళ్లలో, క్రా అంటే క్రాసింగ్, స్యాత్ అంటే అవుతుంది, నూజెళ్లలో క్రాసింగ్ కూడా అవుతుంది కదండి, అదే రాశానంతే. మీరు ప్రభుత్వ ఉద్యోగులు కదా, పదే పదే అటు ఇటు తిరుగుతుంటారు, మీకు ఈ శ్లోకం బాగా అవసరమని బోధించాను అని తిరుగు ఉత్తరంలో ఉంటుంది. అది చూసి విశ్వనాథం గారు అవాక్కైపోతారు. చూసారా మన చమత్కార పూర్వీకులు వారి జీవితంలో ఇలాంటి ఎన్నో అద్భుతాలు చేశారు. ఇలాంటి ప్రయాణం మీరు ఎప్పుడైనా చేశారా? పోనీ ఈ ఊర్లలో మీ ఊరు ఏదైనా ఉందా? ఉంటే వాటితో ఉన్న అనుభవాలు ఏమిటి? మీ అభిప్రాయాలను అనుభవాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరని అర్థిస్తూ మీకు గత వీడియోలో ఒక ప్రశ్న వేశాను. ఆ ప్రశ్నకు సంబంధించిన లింకు ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోను చూడని వాళ్ళు మరలా ఒకసారి వీడియోని చూడండి. దానికి అర్థం శిలలో పుట్టేది సున్నం, చెట్టుకు పుట్టేది వక్క, లతలకు పుట్టేది తమలపాకు, తలకు వాకిలేమిటి? అదేనండి నోరు. నోట్లో ఆడుకుంటున్నారట అంటే నమలనం, అంటే తాంబూలాన్ని సేవించడము అని అర్థం. చూసారా బాగుందనే నా అభిప్రాయం. నేటి ప్రశ్న, కం స జగాన కృష్ణ, కృష్ణుడు ఎవరిని చంపెను? కా శీతలవాహిని గంగాహ, ఏది శీతల ప్రవాహము కలిగినది? కేదార పోషణ రథాహ, కే అంటే ఎవరు, దారపోషణ రథాహ భార్యాబిడ్డలను పోషించువారు. కం బలవంతం స బాధతే శీతం, కం అంటే ఏ, బలవంతం అంటే బలవంతునిగా, న బాధతే శీతం చలి బాధించదు, ఏ బలవంతుణ్ణి చలి బాధించదు. ఈ ప్రశ్నకు జవాబు మీరు చెప్తారని ఆశిస్తున్నాను. ఈ ప్రశ్నలో గొప్పతనం ఏమిటంటే ప్రశ్నలోనే జవాబులుంటాయి. కాస్త శ్రమించి ఆ జవాబులేమిటో కనుక్కోండి. కనుక్కొని కామెంట్ రూపంలో వ్రాయండి. ఒకవేళ మీరు రాయకపోయినా వచ్చే వీడియోలో ఖచ్చితంగా జవాబు మీ ముందుంటుంది. అప్పటి వరకు వేచి చూడండి. ఇలాంటి అద్భుతమైన మరిన్ని సాహితీపరమైన వీడియోలకు స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మాన్ని కాపాడండి. మంగళం మహత్వం.